అన్నమాట జాంబీస్ది. ఇది ఏంటంటే తేజ్ కొత్త ఇంద్ర సినిమా చూసాం కదా, తేజ్ కొత్త తీసిండు, ఎక్సలెంట్ డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది, సూపర్ మూవీ అండ్ వండర్ఫుల్ మూవీ. ఫస్ట్ టైం జాంబీగా మన టాలీవుడ్లో వచ్చింది కదా, హీరోయిన్ యాక్షన్ కూడా బాగుంది. అంటే ఈ ఫన్ క్రియేట్ ఎలా అంటే స్లాంగ్ వచ్చేసి కర్నూలులో పెడతారు, లాస్ట్లో ట్విస్ట్ ఉంది, ట్విస్ట్ సూపర్. సారీ, అంటే ఆ ఫ్యాక్షన్లో ఉండే ఫన్ని చూపిస్తారనమాట. కామెడీ మొత్తం కామెడీ మూవీ, లాస్ట్లో ట్విస్ట్ ఉంది, ఎక్సలెంట్ మూవీ. ఆ ఫ్యాక్షన్ ఆ స్లాంగ్లో ఎలా ఉంటుందో, ఆ నవ్వటం ఎలానో అది చూపిస్తాడు, నవ్వే అందుకే ఆ స్లాంగ్ పెట్టాడు. ఎక్సలెంట్ మూవీ, థ్యాంక్ యూ. బాగుంది కామెడీ, కామెడీ బ్లాక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది, బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోతుంది జాలీగా. బాగుంది కామెడీ, థ్రిల్ కొంచెం ఉంటుంది కానీ కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, జాలీగా చూడొచ్చు. జాలీగా జాలీ రైడ్ అంతే, జాలీగా 3.5 వచ్చేది, సింపుల్ స్టోరీ. బాగుంది, అందరూ బాగుంది చేస్తారు. సంథింగ్ అనేది ఉంది, చాలా బాగుంది మూవీ, యూ కెన్ వాచ్ వన్స్ బట్ నాట్ ట్వైస్. బాగుంది మూవీ, సౌండ్ డిజైనింగ్ భయపడేంత సీన్ ఏం లేదు సినిమాలో, బట్ చాలా బాగుంది చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ అబౌట్ 2.73 out of 5. యా నో 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 2.723 out of 5 రేటింగ్ ఇస్తే మూవీ చాలా బాగుంది, యూ కెన్ వాచ్. అంటే వన్ టైం వాచ్, నో ప్రాబ్లం. హీరో పర్లే, హీ డిడ్ బెస్ట్ అనమాట, చాలా బాగా చేశాడు. హీరోయిన్ చాలా బాగుంది, సౌండ్ డిజైనింగ్ కానీ ఆ జాంబీస్ డిజైనింగ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. జాంబీస్ ఇట్స్ లైక్ సమర్సింహారెడ్డి సినిమాలో జాంబీస్ ఎట్లా వస్తే ఎట్లుంటాయి అట్లుంది, చాలా బాగుంది, వాచ్ చేయొచ్చు, యూ కెన్ వాచ్. హీరో నిలబడటం ఏముంది, డబ్బులుంటే ఎవడైనా నిలబడతాడు. ఆల్రెడీ హీ డిడ్ విత్ ద వన్ మూవీ, కొంచెం గ్రాండ్ ఇయర్గా అనిపించింది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సో హీ కెన్ స్టాండ్ అవుట్ అవ్వచ్చు. హీరోయిన్ బాగుంది, సన్నగా చాలా బాగుంది. అట్లా కంపేర్ చేసుకోకుండా మనం ఎంకరేజ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే టాలీవుడ్లో. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, ఓకే చూడొచ్చు, బెస్ట్ మూవీ అని నేను, బెటర్ మూవీ. వ్యాక్సిన్ గురించి ఏమైనా చెప్పండి, లేదు COVID-19 అట్లా స్టార్ట్ చేశారు కానీ ఎండింగ్ దాంతో ఎండ్ చేయలేదు, సో అది మాత్రం క్వశ్చన్ మార్క్. మేబీ పార్ట్ 2 ఉన్నట్టుంది. బీజిఎం ఫస్ట్, బీజిఎం తర్వాత యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, కంటెంట్ ఉంది కానీ కొద్ది కొద్ది చోట్ల కామెడీ పెట్టేటప్పటికి అంత అంత లేదు. బట్ పార్ట్ 2 ఉందని అంటున్నారు, చూద్దాం, లెట్స్ సీ. సినిమా అయితే ఎరగదీస్తారండి, ఫస్ట్ జాంబీ సినిమా అన్నారు, మామూలు డబ్బులు కూడా ఎరగదీసి పెట్టారు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, తేజ చాలా బాగా చేశాడు, ప్రశాంత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బెటర్ డైరెక్టర్, బాగుంది, చాలా బాగుంది, ఊహించనివి. యా చాలా బాగుంది సినిమా, నాకైతే ప్రతి సీను చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. బై ఐ వాజ్ ఎండ్ ఆఫ్ ద సీట్ ఇది అంటారు కదా, అట్లా ఉంది థ్రిల్లర్. ఇంకా ఏం చేస్తారండి, మనకు ఫస్ట్ జాంబీలు అర్థం కావాలిగా, మన తెలుగు ఆడియన్స్ ముందు జాంబీలు ఫస్ట్ మూవీ కదా ఎక్కాలి కదా, ఇంకా తీసుంటాయి అంటే నెక్స్ట్ లెవెల్ 2 ఇచ్చారు కదా చూపిస్తారు. థ్యాంక్స్. సూపర్ జాంబీ, సూపర్, చాలా బాగుంది. ఇంగ్లీష్ సినిమా స్టోరీ బాగుంది, బాగుందా, ఎందుకంటే కుర్రలందరూ బాగానే వచ్చింది సినిమా, ఏజోళ్ళకి కూడా నచ్చుద్ది, ఇక్కడ కుర్రలు బాగానే వచ్చింది సినిమా, మంచి ఫీల్గా ఉంది సినిమా అంతా. మూవీ చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్, అయితే యాక్చువల్గా కొత్త స్టోరీ, సో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ క్వైట్ ఇంట్రెస్టింగ్, సాంగ్స్ లేకపోయినా యూ కెన్ వాచ్ ఇట్ అండ్ యూ విల్ బి ఎంటర్టైన్డ్. సూపర్ మూవీ, అదే కొత్త స్టోరీ, మనం ఫ్యాక్షనిజం అండ్ కామెడీ ప్లస్ జాంబీ చాలా బాగా క్లిక్ అయింది. దో దే నో సాంగ్స్ బట్ యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్ ఫుల్ టు లైక్ 100%.
అంటే రియల్ గా ఉండవు కదా, బట్ సైన్స్ ఫిక్షన్ కదా, బట్ స్టిల్ అలా మూవీలో మనం ఇంక్లూడ్ అయిపోయి మనం చూస్తున్నామంటే బయట కూడా వెళ్ళాలనిపించలేదు. ఇట్ వాస్ దాట్ ఇంట్రెస్టింగ్. సో ఐ థింక్ ద క్లైమాక్స్ ఇస్ ఆల్సో వెరీ నైస్. సో అంటే కొన్ని దగ్గర నిజంగా వచ్చేసాయా అనిపించింది, బట్ స్టిల్ ద టేకింగ్ అండ్ ఆల్ డైరెక్టర్ అండ్ ఐ థింక్ ది యాక్టర్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. అంటే దే నాట్ యాక్టింగ్, న్యాచురల్గా అనిపించింది. సో ఐ థింక్ ద కాస్టింగ్ ఇస్ ఆల్సో వెరీ నైస్. ఐ లైక్ ఇట్. ఎస్ డైరెక్షన్ మీరు ప్రశాంత్ వర్మ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కల్కి నుంచి ఆ నుంచి ఆయన ఉన్న చాలా ఆయన మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేనే సినిమా తీయలేదు, నేను షార్ట్ ఫిలిం తీసా. ఆర్జీవీ సినిమాలు ఆర్జీవీ సినిమాలే. ఆయన ఫ్యాన్గా నేను కూడా డైరెక్షన్ చేస్తున్నా. బిఎన్ రెడ్డి షార్ట్ ఫిలిం అని తీసా, తెలుగులో ఉంటుంది చూడండి. పార్ట్ 2 కూడా తీస్తున్నా. యా సినిమా నాకు నచ్చింది. తెలుగులో కొత్త టైప్ ఆఫ్ సినిమా ఖచ్చితంగా అవుతుంది. ఇది ఒక్క సినిమానే కాదు, ప్రశాంత్ వర్మ గారి ప్రతి మూవీ తెలుగులో కొత్త కాంటెంట్ని ప్రొడ్యూస్ చేసేటట్టే ఉంటుంది. కొత్త కాన్సెప్ట్లతో ప్రజల్ని అలరిస్తున్న ప్రశాంత్ వర్మ గారికి నా కంగ్రాచులేషన్స్. సినిమా హిట్. యా ఇలాంటి సినిమా నేను తీస్తే 2 గంటలే తీను. ఇంకొంచెం పెద్దగా తీయాలి అనుకుంటా. కొంచెం చిన్నగా ఉంది, నాకు ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఐ వాంట్ పార్ట్ 2. యా చాలా బాగుంది. ఒక 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. యా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లైక్ కొంచెం స్టార్టింగ్లో అది గుడి టెంపుల్ దగ్గర అట్లా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోయింది మూవీ. అవును, కానీ టాలీవుడ్లో జాంబీస్ అనేది చాలా బాగా పోర్ట్రే చేశారు ఈ మూవీ, అండ్ ఎంటర్టైన్మెంట్తో కూడా చాలా బాగుంది. అయ్యా యా ఇద్దరు చాలా బాగుంది. అంటే వాళ్ళ క్యారెక్టర్కి చాలా సూట్ అయింది, అండ్ ఇట్స్ వెరీ నైస్. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంది. అందరిది యా 4.5 రేటింగ్ ఇవ్వచ్చు మూవీకి. ఇట్ వాస్ నైస్. యా సోలోగా తీసుకుంటా మేడం.